సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది మనం ఎప్పుడు కూడా అప్రూవ్ చేయలేదు జేపీ వెంచర్స్ జేపీ పవర్ వెంచర్స్ కడతారు ఎవరి దగ్గర కట్టేం లేదు మాకు రావాల్సిన డబ్బులే కదా మనకు డబ్బులు వస్తాయా లేదా చూడాలి డబ్బులు వచ్చాయా లేదా అది అంటే జేపీ వాళ్ళు కడుతున్నారు ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ ఎవరు జేపీ వాళ్ళు కడుతున్నారా లేదా అని చూస్తాం మరి ఎవరైనా కట్టిన వాళ్ళ తరఫునే కదా పే చేస్తారు గవర్నమెంట్ కు మనకు డబ్బులు వస్తుందా లేదా చూసుకుంటాము ఇయర్లీ 765 కోట్లు రావాల్సి ఉంది అన్ని వస్తాయి మాకు లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు హౌసింగ్ కానీ లేకపోతే మనకు R&R కానీ లేకపోతే ఇప్పుడు నాడు నేడు స్కూల్స్కు వాళ్ళ ఐడెంటిటీకి వీళ్ళు సప్లై చేస్తున్నారు దాన్ని సెటప్ చేస్తున్నాం మేము అర్థమైందా ఎంత అనేది రీకన్సైల్ చేసి అన్నీ మేము క్లియర్గా చేసాము ఇప్పుడు అన్నిటికీ ఎంత ఇప్పటి వరకు మనకి ఏం ఇష్యూస్ ఏం లేవు అది ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఎందుకు చెప్పారంటే మనకి ఇప్పుడు ఏదైతే అడ్జస్ట్మెంట్ ఉందో 64 లక్షలే మనకు ఎందుకు చెప్పారంటే మాకు అంతకంటే ఎక్కువ రావాలి ప్రభుత్వం నుంచి R&R ప్యాకేజెస్ కు హౌసింగ్ కు వీటన్నిటికి అది సెటప్ అయినాక మిగతా పే చేస్తామని చెప్పింటారు అంతే అంత తప్పితే ఏముండదు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఆపరేట్ రెండు ఉంటాయి ఏదైనా ఇప్పుడు మీకు లాస్ట్ టైం మీకు APMDC చేసినప్పుడు మీకు తెలుసు ఆన్లైన్ జరిగేసి దానివల్ల క్రాష్ అయ్యే చాలా ఇష్యూస్ వచ్చాయి అదే కాకుండా రిమోట్ ఏరియాలో ఉంటాయి శాండ్ రీచ్లన్నీ అక్కడ మనకు నెట్ కనెక్షన్ అన్నీ ఉండదు కాబట్టి ఏంటంటే ఎవరిని ఎవరైనా కానీ ఎక్కడికైనా పోయి రిమోట్ ఏరియాలోకి ఇప్పుడు కడప నుంచి పోయి ఈస్ట్ గోదావరి పోయి కానీ వాళ్ళు అక్కడ చెక్ చేసుకొని క్వాలిటీ అయిన శాండ్ తీసుకొని వాళ్ళు డబ్బులు కట్టే ఎందుకంటే ఇప్పుడు లారీ డ్రైవర్లు పోతారు అసలు వాళ్ళు పోరు వాళ్ళు డబ్బులు క్యాష్ కట్టేది ఈజీగా ఉంటుంది ఇట్ ఈస్ కన్వీనియంట్ టు ది పబ్లిక్ వాళ్ళు ఎక్కడైనా మీకు ఆ ఇష్యూస్ ఉన్నాయని చెప్పండి దాన్ని మేము రిజాల్వ్ చేస్తాము ఆల్రెడీ దీని కూడా తీసుకుంటాము మనకి ఆంధ్ర శాండ్ పోర్టల్ని కూడా పెట్టాము మేము ఇప్పుడు పెట్టాం కదా ఆంధ్ర శాండ్ పోర్టల్ని పెట్టాం కదా చెప్తా ఉన్నా నేను అట్లా కాదండి ఇప్పుడు లాస్ట్లో మనం వచ్చి APMDC ద్వారా చేసినప్పుడు కానీ లేకపోతే లాస్ట్ రికార్డ్స్ అంతా తీసుకున్నప్పుడు మనం 2 కోట్ల కాడికి మనకు ఎక్కువ సేల్ అనేది లేదు ఆంధ్రాలో అది యూజ్ ఉంది కానీ దాన్ని మనం ఏమి ఇచ్చామంటే బేస్ ప్రైస్ పెట్టాం 2 కోట్లు పెడితే 375 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి కాంట్రాక్ట్ ఎవరైతే వస్తాడో అప్పుడు 750 కోట్లు వస్తుందని చెప్పి చెప్పాము ఇప్పుడు చంద్రబాబుకు ఫస్ట్ ఏంటంటే అర్థం కావాలి రెవెన్యూ అంటే ఏంది సపోజ్ 1 టన్ను 1000 రూపాయలకు అమ్మారంటే అదంతా గవర్నమెంట్ కాదు కదా ఓన్లీ సేంద్రేజ్ కన్సిడరేషన్ అమౌంట్ వస్తుంది సో ఇట్లా అపోహలు ఇట్లా కథలు చెప్పి పబ్లిక్లో తప్పుదోవ పట్టించడం ఇది కరెక్ట్ కాదు ఇది అది 10 కోట్లు అంటారు అది 10 కోట్లు ఎక్కడ పొటెన్షియల్ ఏం చేసాము వేరే స్టేట్స్కి పోకుండా కట్టుదిట్టంగా SEBని పెట్టాము జియో నెంబర్ 72 తీసుకొచ్చాము ఎవరన్నా కానీ గల ఇక్కడి నుంచి మనం వేరే స్టేట్ పోయేట్ కాబట్టి గట్టిగా పెట్టుకో ఇవన్నీ మనం రూల్స్ తీసుకొచ్చాము అవును ఇప్పుడు SEB ఉంది అదట్లా చెప్తాడా సంవత్సరానికి ఇందాక చెప్పాడు కదా సంవత్సరానికి 2 కోట్లు యాడ్ స్టిక్ గా పెట్టుకోవాలి అంటే ఎస్టిమేషన్ మనకు అంతకుముందు జరిగిన తవ్వకాలను బట్టి 2 కోట్లు తీసుకున్నాం తీసుకున్న తర్వాత 2 కోట్లకు మనం పెట్టి సెట్ ఆఫ్ ప్రైస్ పెట్టి టెండర్ పిలిచాము ఆ టెండర్లో మనకి 765 కోట్లు వస్తుంది గవర్నమెంట్కు మిగతా వాళ్ళు అమ్ముకుంటారని చెప్పి వాళ్ళైనా తీయడానికి ఉండాలి కదా 2 కోట్ల పైన 3 కోట్లు 4 కోట్లు ఉంటే తీస్తారు ఎట్లా
చంద్రబాబు ఉన్నప్పుడు దయచేసి నిన్ను చెప్తా చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు లేవు కదా యాభై అరవై వేల టన్నులు కూడా దొరకని సంవత్సరాలు ఉన్నాయా ఇప్పుడు కంటిన్యూగా వర్షం పడతా ఉన్నా కానీ మనకు యావరేజ్గా టూ క్రోర్స్ కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు టూ క్రోర్స్ కంటే తక్కువ దొరికినా కూడా మనకు ఏదైతే టెండర్ పాడినారో ఆ టెండర్ రేట్కు వాళ్ళు కట్టే పరిస్థితి ఉంది డెబ్బై నదులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు గారు చెప్తాడు అసలు ఆంధ్రలో డెబ్బై నదులు ఎక్కడున్నాయి ఇసులు అసలు ఇసుక ఎక్కడ తీస్తాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మీరందరూ ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ అంటేనే తెలియదు లోకల్ థర్డ్ ఆర్డర్ దాకా మనం ఫ్రీగా వదిలేసాం ట్రాక్టర్ మనం దగ్గర ఉండే ఎవరైతే ఇల్లులు కట్టుకునే వాళ్ళు లేకపోతే ఇతర పనులు చేసుకునే వాళ్ళకి అందరికి థర్డ్ ఆర్డర్ దాకా ఇద్దరు బండిలో తీసుకుపోవచ్చు ట్రాక్టర్లో తీసుకోవచ్చు ఆ విధంగా వదిలేసాము మిగతా ఆర్డర్లో ఉండేది మనం రెండు కోట్ల కింద అజ్యూమ్ చేసి రెండు కోట్లకి టెండర్ పిలిచాము అంతకంటే ఎక్కువ తీయడానికి వీలు లేదు అదే కదా లాస్ట్ కన్జంప్షన్ బట్టి అది ఇంపాసిబుల్ ఎట్లా చేస్తారు చెప్పండి ఎట్లా చేస్తారు ఇందాక చెప్పాడు కదా రిమోట్ ఏరియాలో ఆన్లైన్ ఎట్లా వస్తుంది పని చేయాలి కదా అది తీసినా కానీ ఇక్కడ 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 ఆన్లైన్ లో పెడతాము ఇక్కడ ఆన్లైన్ లో పెట్టలేము అప్పుడు ఎట్లా బేరేజ్ చేసుకుంటారు అప్పుడు కూడా ఇదే అడుగుతారు కదా మీరు అప్పుడు కూడా ఇదే అడుగుతారు కదా మీరు రెండు కోట్లకు తీసుకొని మనం పిలిచాము దాని మీద మూడు వేల చిల్లర కోట్లు గవర్నమెంట్ కు ఆదాయం చూపిస్తా ఉన్నాము మనకు ఏం సంబంధం అంటే మనం ఆల్రెడీ టూ క్రోర్స్ అని చెప్పి మనకి ఇస్తారు వైసీపీ వాళ్ళని మీరు చెప్తా ఉన్నారు దాంట్లో 90% టీడీపీ వాళ్ళే ఉన్నారు 90% ఉన్నారు నేను ఆ బిడ్డ కాంట్రాక్టర్ ఇష్టం మనకేం సంబంధం లేదు కదా మన కంట్రోల్ ఉంటే ఇవ్వం కదా 90% టీడీపీ వాళ్ళకి ఇవ్వం కదా జేపీ పవర్ వెంచర్స్ కు మనం అప్పచెప్పాము వాడు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అదే మనం వీ కెనాట్ కంట్రోల్ హిమ్ ఎక్కడైనా తోలుకోవడానికి లేదు అన్నిటికీ ఈసీ క్లియరెన్స్ ఉండాల సిఆర్ క్లియరెన్స్ ఉండాల అనుమతులు లే రీచ్లోనే పనిచేయాల ఓన్లీ ఈయన చెప్పినట్లు దీనికి మాత్రం ఈసీ అవసరం లేదు కాబట్టి డీసిల్టింగ్ దీంట్లో డ్రెడ్జింగ్ చేస్తాము పోవడం లేదు కదా చిత్తూరు ఏరియాలో ఎక్కడ ఉన్నది ఏరి ఎవరు ఉంది చెప్పండి ఒకసారి చెప్పండి ఉండి 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 ఒకసారి చెప్పండి ఏరి ఎవరు ఉంది చెప్పండి ఎప్పుడు చాలా రోజులు అయింది ఆపేసి అంతకుముందే ఆపేసాము చిత్తూరులో అన్ని థర్డ్ ఆర్డర్ ఇచ్చలే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్లే ఉన్నాయి ఉంది దాంట్లో క్లియర్ గా ఉంది టూ ఇయర్స్ దాంట్లో టూ ఫోర్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు అనేది క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి దాంట్లో కాబట్టి మీకు అగ్రిమెంట్ కాపీ కూడా ఇస్తాను ఇప్పుడు మనం ఇంత విశ్లేషణ చేస్తా ఉన్నాము మరి ఈయన ఏం విశ్లేషణ చేశాడు ఐదేళ్ళు ఎంత వచ్చింది గవర్నమెంట్ కు అదే ఫ్రీ అనే ఫ్రీగా ఇచ్చారా ఎవరికైనా ఫ్రీగా మీరు చెప్పండి ఫ్రీగా ఎవరికైనా ఇచ్చారా ఐదేళ్లలో ఫ్రీగా ఎవరికైనా ఇచ్చారా రెండు మూడు వేలు రెండు మూడు వేలు అంటే కూడా అది సరే మీరు ఎట్లయినా చెప్పొచ్చు కాదు ఇప్పుడు మన తప్పులు పడే వాడికి చెప్పాడు ఇప్పుడు న్యాచురల్ రిసోర్స్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ దాంట్లో వచ్చేదాన్ని పబ్లిక్ ఖర్చు పెట్టాలన్నాడు ఉచిత విధానంలో ఏం పబ్లిక్ ఖర్చు పెట్టాడయ్యా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీ తీసుకొచ్చి 760 కోట్లు గవర్నమెంట్కి వచ్చేటట్టు చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేసి అదిగా అన్ని ఓపెన్ రీచ్ ఇప్పుడు అదే మీకు కానీ ఫ్రీ 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 శాండ్ పాలసీ అయితే ఎక్కడంటే అక్కడ దోకుంటారు దానికి ఏమైనా కంట్రోల్ ఉంటుందా
ఎక్కడైతే ఏం కావాలి ఈసీ కావాలి సిఎఫ్ఓ కావాలి సిఎఫ్ఈ కావాలి అప్పుడు అన్ని పర్మిషన్ ఉంటాయి సాండ్ మైనింగ్ ద్వారా కాదు అన్ని పర్మిషన్ లేకుండానే చేస్తారు కదా అప్పుడు వారింటి ప్రకారం కూడా పర్మిషన్ లేకుండానే చేస్తారు కదా పర్మిషన్ పూర్తి కావాలా ఉన్నా లేకపోయినా తప్పేస్తారు కదా లేదు ఎక్కడ దోడ మీరు చెప్తా ఇట్లా మీరు పాస్ అగ్రీ మార్క్స్ వద్దండి ఎక్కడ దోడ డోంట్ గివ్ పాస్ కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేస్తారు మరి కారణం ఢిల్లీ నిన్న చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాల విలేకరులు చాలా స్పష్టంగా అడిగారు సార్ మొన్నటి వరకు సబ్ కాంట్రాక్టర్ లేరన్నారు కదా మరి ఇప్పుడు ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఏంటి సార్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని రాస్తా ఉన్నాడంటే ఆ ఇస్తాడండి ఆ ఏంటి ఇస్తే మాకేంటి సంబంధం ఎవరికైనా ఇచ్చుకొనియండి అంటే అడ్డగోలుగా జవాబులు చెప్పటం బరి తెగించారు కదా బరి తెగించిన వాడికి ఇంకేముండవు నీతి నిజాయితీ ఇంకా ఏముండవు ఇస్తే ఇచ్చుకుంటాడు సార్ 302 కోట్లు బాకీ పడ్డాడు కదా బాకీ పడ్డాడా ఏదో సప్లై చేసి ఉంటాడు ఏదో లెక్కలేదో చూస్తాంలే అయితే ఏంటి ప్రతిదానికి అయితే ఏంటి అంటే దాని ద్వారానే చాలా స్పష్టంగా దోపిడీ చేసినటువంటి దొంగలు మీరే అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది రెండవది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అసలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా బిల్లులు వాళ్ళ పేరు మీద ఇస్తా ఉన్నారు జిఎస్టీ ఏమైనా కడుతున్నారా అని చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్న అడిగారు అదే ప్రశ్న నిన్న వీళ్ళ ప్రెస్ మీట్ మొత్తం దానికి ఎక్కడ జవాబు దొరకకపోయేసరికి విలేకరులు అడిగారు సార్ మీరు ఎంతసేపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పరేంటి సార్ మీరని మరి జిఎస్టీ గురించి అడిగారు కదా బాబు గారు మరి దాని సంగతి ఏంటి సార్ అంటే ఆ జిఎస్టీయా మాకేం సంబంధం సెంట్రల్ గవర్నమెంట్ కదా మాకు తెలీదు జిఎస్టీ గురించి మాకు తెలీదు మీకు తెలీదు అసలు ఇవాళ రాష్ట్రంలో ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిఎస్టీ వ్యవహారాలు చూడట్లేదా జిఎస్టీలో కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది ఉంటుందని మీకు తెలీదా ఇవాళ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ మీ ఆధీనంలో పనిచేస్తున్న మాట వాస్తవం కాదా ఏం మాట్లాడతారండి మీరు మీకు తెలీదా తెలిసి కూడా బుకాయిస్తా ఉన్నారు తప్పించుకునే ప్రయత్నం చేశారు నిన్న మీరు ట్యాక్స్ ఫిగర్స్ అడిగితే తప్పించుకునే ప్రయత్నం చేసి పలాయనం చిత్తగించారు నిన్న మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిన్న రాత్రి ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేశారు పేర్లు ఎందుకులేండి అసలే సైకో ప్రభుత్వం అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి సార్ పెద్దిరెడ్డి గారు ప్రెస్ మీట్ నేను చూశాను సూటిగా మరి జిఎస్టీ గురించి అడిగితే ఆయన జవాబు చెప్పాలి ఎందుకంటే ఇది సొంత వ్యాపారం కాదండి ఇప్పుడు ఎవరో ఒక సుబ్బారావు అప్పారావు ఆయనకు సంబంధించేదో వ్యాపారం చేసుకుంటే ఆయన తయారు చేసినటువంటి వస్తువు ఏదో నమ్ముకుంటే ఆయన ఏం ట్యాక్స్ కడుతున్నాడో అది ప్రజలకేం సంబంధం లేదండి ప్రతిపక్ష పార్టీ కూడా మాకు ఏం సంబంధం లేదు మేము అడగం కానీ ఇక్కడ వ్యాపారం జరుగుతున్నది ప్రజల సంపద పైన ఇసుక అనేది ప్రజా సంపద ఈ రాష్ట్ర సంపద దానిపైన ఒక కంపెనీ వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు ట్యాక్స్ కడుతున్నాడా లేదా అసలు ఎంత ట్యాక్స్ కడుతున్నాడు అని తెలుసుకునే హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది అదేమీ సీక్రెట్ ఏం కాదు అదేమి రహస్యం ఏం కాదు ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్ ప్రజలకు తెలియాలి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత సంబంధిత మంత్రిగా పెద్దిరెడ్డికి ఉంది కానీ పెద్దిరెడ్డి ప్రజా సంపద పైన వ్యాపారం చేస్తూ దొంగ వ్యాపారం చేస్తూ 40,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి జగన్ రెడ్డి శాండ్ మాఫియా ఆ సమాధానం చెప్పకుండా దాటవేసేసరికి ఆయన ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి సార్ వాళ్ళు చెప్పకపోతే చెప్పారు మా చెప్పకపోయారు మా దగ్గర కొంత సమాచారం ఉంది మీకు పంపిస్తున్నాం అని చెప్పి మాకు కొంత సమాచారాన్ని పంపించారు నా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు చూపించినటువంటి టర్నోవర్ అవుట్వర్డ్ ట్యాక్సబుల్ సప్లైస్ టర్నోవర్ 637,65,62,192 రూపాయలండి ఎంతండి 2021-22 ఆర్థిక సంవత్సరంలో జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు చూపించిన టర్నోవర్ 637,65,62,00,000 అదేవిధంగా 2022-23లో వాళ్ళు చూపించినటువంటి టర్నోవర్ సంవత్సరం మొత్తానికి 783,72,55,114 రూపాయలు 783,72,55,114 ఇది 2022-23 జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి జిఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ 37AAA CJ6297K1Z0
అయ్యా పెద్దిరెడ్డి గారు రాసుకోండి, చెక్ చేసుకోండి, మీరు కూడా చెక్ చేసి చెప్పాలి కదా. జిఎస్టీ నంబర్ 37AAA CJ6297K10 దీన్ని బట్టి ఏమర్థమైందండి, జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు అంటండి ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల పాటు ఇసుక వ్యాపారం చేసి దాదాపుగా 107 కోట్ల రూపాయలు నష్టపోయారంటండి. బాబాబ్బా ఎంత గొప్పగా ఉన్నాయి సార్ లెక్కలు. ఇసుక వ్యాపారం చేసి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు 107 కోట్లు నష్టపోయారా? ఏంటి పెద్దిరెడ్డి గారు ఏంటి సార్ ఈ లెక్కలు? దీనికి ఏం జవాబు చెప్తారు? అసలు ఇది సాధ్యమా? ఇసుక వ్యాపారం చేసి ఎవడన్నా రూపాయి పోగొట్టుకున్నానని చెప్పి ఎవడన్నా చెప్తాడు ఈ దేశంలో? అటువంటిది జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు చూపించిన టర్నోవర్ ఎంత? 1421,38,26,360,000 రూపాయలు. వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సింది ఎంత? 1528,80,00,000. 107 కోట్లు మరి నష్టపోయినట్టేగా మరి ఈ టర్నోవర్ని బట్టి ఇది నమ్మాలా? ఇవి నిజమైన లెక్కలా దొంగ లెక్కలా పెద్దిరెడ్డి గారు? దీనిపైన జవాబు చెప్పండి. నిన్నేదో చెప్తా ఉన్నారు కదా, 1,000,00,000 రూపాయల ఆదాయం వచ్చేసింది ప్రభుత్వానికి, చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఇసుక వ్యాపారం జరుగుతూ ఉంది. ఏమయ్యా ఆన్లైన్ బిల్లు ఏమయ్యా అంటే సిగ్నల్ రాదంట కొన్ని చోట్ల, అంటే సిగ్నల్ ప్రాబ్లం అంటే అందుకని ఓన్లీ క్యాష్ తీసుకుంటారంట.